ప్రభునామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వార్లారా, ఎలా ఉన్నారు? నేటి కాలంలో మనుషుల మధ్య, భార్యాభర్తల మధ్య కుటుంబాల్లో సమాధానం లోపించింది. అన్నీ ఉన్నా సమాధానం లేదు, సంతోషం లేదు. ఏదో ఒక విధంగా మన జీవితాల్లో రకరకాల సమస్యలు, ఇబ్బందులతో సమాధానం లేకుండా పోతుంది. దీనంతటికీ పరిష్కారం మనం సంపాదించే డబ్బులో లేదు, మనకున్న బంగ్లాలు, ఆస్తి, అంతస్తుల్లో లేదు. ఎక్కడ ఉందో చూద్దాం, రండి దేవుని వాక్యం చదువుదాం. కీర్తనల గ్రంథం 133వ కీర్తన, 3 వచనాలు ఉన్నాయి. ఒక్క విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. 133వ కీర్తన 1 వచనం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. సహోదరుల యొక్క ఐక్యత మేలు, మనోహరం. మేలే, ఐక్యతలో మేలుంది. పోట్లాటలు, గందరగోళాలు, మనస్పర్ధలు, తగాదాలు, కక్షలు, కార్పణ్యాలు, ద్వేషం, కపటం, మోసం, అబద్ధం, దీనిలో మేలు లేదు, కీడుంది. మనోహరం లేదు, అంతా ఎక్కడికక్కడే సమస్యలు, మత్సరం, కుళ్ళు, కపటం ఉంది. సహోదరులుగా మనం ఉండాలి. సహోదరులు అంటే ఏంటి? దేవుని వాక్యంలో మనందరికీ తెలిసిన ఒక వాక్యం ఉంది. చూడండి, దేవుని వాక్యంలో మత్తయి సువార్త 23వ అధ్యాయం ఏమంటున్నాడు చూడండి. దేవుని వాక్యంలో, మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. మత్తయి సువార్త 23:8 నుంచి. మనందరం ఎవరు? క్రీస్తు రక్తముతో కడుగబడిన, ఆయన రక్తాన్ని ఆయన శరీరంలో పాలు పంచుకొనబడిన, ప్రభు సన్నిధిలో ఒకే విశ్వాసముతో మనం ఉండిన సహోదరులము. ఆయన యందు విశ్వాసం ఉంచిన మనందరం దేవుని పిల్లలము, సహోదరులము. ఇది ప్రభు మనందరికీ నేర్పిన పాఠం. ఇక్కడ కులాలు లేవు, లేకపోతే ఆస్తి అంతస్తులు లేవు, ఇంకా లేకపోతే తన మన లేవు. ఒకే ఒక్కటి, సహోదరులు. మనం దేవుని సన్నిధిలో సహోదరులుగా మారిపోవాలి. ప్రభు సన్నిధికి మనం వచ్చాం, వాక్యం వింటున్నాం, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకుంటున్నామంటే ఎలా మారిపోవాలి? సహోదరులుగా మారిపోవాలి. కంతే మనకి ఇతరులకి, నీకు నాకు, ఒకరినొకరికి మధ్య ఉన్న సంబంధం ఏంటంటే క్రీస్తు ప్రభు రక్త సంబంధులం. మనం నిన్ను ప్రేమించాడు క్రీస్తు ప్రభు, నన్ను ప్రేమించాడు. నిన్ను క్రీస్తు రక్తంలో కడిగాడు, నన్ను క్రీస్తు రక్తంలో కడిగాడు. దేవుని యొక్క ప్రేమతో మనందరం సహోదరులు. మన ప్రేమ కాదు. మన ప్రేమ ఎట్ట ఉన్నదంటే పొద్దున్నే బాగుంది, మధ్యాహ్నానికి కొంచెం తగ్గుది, సాయంత్రానికి విడిపోద్ది. ఇది మన ప్రేమ. షటపాటలో కటకటలు, గొడవలకు గందరగోళాలు. క్రీస్తు ప్రభు ప్రేమ శాశ్వతమైనది. విడివక ఎడబాయిన ప్రేమ, శాశ్వతమైనతో దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆయన కార్చిన పరిశుద్ధ రక్తంతో మనలందరినీ ఒక్కడిగా చేశాడు. ఆయన ప్రాణం పెట్టాడు. కనుక ఎదుటివాణ్ణి మనం చూస్తూలోనే దేవుని బిడ్డలంగా మనం ఏమనుకోవాలి? వీళ్ళు నా క్రీస్తు రక్త సంబంధ సహోదరులు. ఈ అభిప్రాయం, ఈ విశ్వాసం, ఈ నమ్మకం మన హృదయంలో ఉన్నట్లయితే మనందరమే దేవుని దృష్టిలో ఒక్క తండ్రి అయిన సహోదరుల మనందరం.
తండ్రి ఒక్కడే. కనుక సహోదరులు అనగా ప్రభు సన్నిధిలో మనం ఉన్నాం, దేవుని సన్నిధికి వచ్చాము అంటే సహోదరులుగా మనం ఉండాలి. యేసు ప్రభు ఇంకా కొద్ది నిమిషాల్లో ఆయన అప్పగిస్తాడు. ఇస్కరియోతు యూదా వాడికి కూడా ఏమిచ్చాడు? రొట్టెను ఇచ్చాడు, అతనితో కూడా మాట్లాడాడు. అది ప్రభు యొక్క ప్రేమ. ఇంకా కొద్ది గంటల్లో ఆయన అప్పగిస్తాడు ముద్దు పెట్టుకొని. వాడి పాదాలను కూడా ప్రభు కడిగాడు. అది ప్రభు ప్రేమ. యేసు ప్రభు సిలువు మీద ఆయన ఏడు మాటలు పలుకుతూ ఉన్నాడు. అవి ఆయన యొక్క ప్రార్థనలు, ఆక్రంధనలు. అక్కడ కూడా ఏం జరిగింది? దొంగని రక్షించాడు. ఇది ప్రభు యొక్క ప్రేమ. కనుక మనందరం అలాంటి సహోదరులుగా మనం ఉండాలి. అదే మన జీవితాలకు ఆశీర్వాదం. గమనించరా, సహోదరులు అనంటే ఈ స్థాయికి మనం వస్తేనే సహోదరులు. లోకంలో తిరిగే వాడికి దేవుని ప్రేమ తెలియదు, లోక ప్రేమ తెలుస్తుంది. అంటే తాగినోడు తాగినోడితో ప్రేమ, చెడ్డ జీవితంలో జీవించదు, వాడికి వాడికే ఉంటాడు. మంచి వాళ్ళని ద్వేషిస్తారు వీళ్ళు. ఈ ప్రేమలు కాదు. క్రీస్తు ప్రభు ఆయన రక్తముతో మనకు కలిగిన గొప్ప ప్రేమ మనం కలిగి ఉండాలి. అప్పుడు సహోదరులుగా మనం ఉంటాం. ఈ సహోదరులకి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏమిటి అంటే ఐక్యత. ఏముండాలి? ఐక్యత. ఎంత గొప్పది అనంటే ఐక్యతలోనే ఆశీర్వాదాలు ఉన్నాయి. మనం చదివిన ఈ మూడు వచనాల్లో నాలుగు గొప్ప ఆశీర్వాదాలు ఏమన్నాడు? ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు మొదట ఆశీర్వాదం, ఎంత మనోహరం రెండవ ఆశీర్వాదం. ఆ తర్వాత మూడవ వచనంలో మనకి రెండవ భాగంలో ఉంది, చూడండి. మూడవ ఆశీర్వాదం శాశ్వత జీవం. గమనించరా, ఐక్యతలో ఉన్న ఆశీర్వాదాలు ఆస్తిపాస్తుల్లో లేవు, మనం సంపాదించిన వాటిల్లో లేవు. ఇవి ఏవి మనకి అక్కరకు రానే రావు. కనుక మన జీవితాల్లో ఐక్యత అన్నది మనం ప్రతి ఒక్కరూ మన మనసుల్లో, మన హృదయాల్లో, మన అంతరంగంలో కోరుకున్న వారంగా ఉండాలి. సహోదరులుగా మనం ఉంటేనే ఐక్యతగా ఉంటాం. సహోదరులుగా లేకపోతే ఐక్యతగా మనం ఉండనే ఉండం. లోకంలో ఐక్యత లేదు, ప్రభుత్వాల మధ్య ఐక్యత లేదు, సమాజాల మధ్య ఐక్యత లేదు. ఉగ్రవాదాలు, కొట్లాటలు, రాజ్యం మీద రాజ్యం, కుటుంబాల్లో కోట్లకు ఎక్కటం, భార్యాభర్తల మధ్య గొడవలు, తల్లి పిల్లల మధ్య గొడవలు, ఎక్కడ చూసినా ఇవే. ఈ కడవరి దినాల్లో సాతానుడు ఏం చేస్తున్నాడంటే విడగొట్టేస్తున్నాడు. ప్రభు ఏం చేస్తాడు? కలుపుతాడు, కడతాడు. సైతానుడు ఏం చేస్తాడు? విడగొడతాడు, పడగొడతాడు. అది అన్నమాట. కనుక నీవు యేసు ప్రభు రక్తంలో కడుగబడలేదు అంటే ఇక నీకు ఐక్యత అన్నది నీ హృదయములో ఉండదు, ఇంకా నీ జీవితములో ఎప్పుడూ ఉండనే ఉండదు అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఎలాగూ? ఒకటే మార్గం, సహోదరులుగా ప్రభు సన్నిధిలో మనం ఉండాలి. యేసు ప్రభు రక్తంతో కడుగబడి ఆయన నామమందు విశ్వాసం ఉంచినట్లయితే మనందరికీ దేవుడిచ్చే గొప్ప ధన్యత ఏంటంటే ఆయన బిడ్డలుగా, సహోదరులుగా దేవుడు మనకి ఆ ధన్యత మనకిస్తారు.
ప్రభు సన్నిధిలో రక్షణ పాపక్షమాపణ అనుగ్రహించి నీ మనస్సులో సమాధానాన్ని దయచేస్తారు. పాప భారాన్ని తీసివేసి మనస్సులో నెమ్మది సమాధానాన్ని ప్రభు దయచేస్తాడు. మరి ఇది ఎక్కడుండాలి చూడండి, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట. ఎక్కడ? సంఘంలో. క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘంలో మనందరమీ సహోదరులుగా ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, ఒకరిని ఒకరు ఘనముగా ఎంచుకోవాలి, ఒకరి దుఃఖంలో ఒకరు పాలు పంచుకోవాలి, ఒకరికొకరు ప్రార్థన చేయాలి, కలిసి ప్రార్థన చేయాలి, సంఘముగా కూడి మనందరం ఐక్యతగా ఉండి సమాజానికి ఈ గొప్ప శుభవార్తను మనం చూపించవలసిన వారంగా ఉన్నాం. కనుక మనందరం దేవుని బిడ్డలుగా మారిన వారే సహోదరులు. వాళ్ళు సంఘంలో ఈ ఐక్యతని మనం ఆచరించి లోకానికి చూపించాలి. నేటి సంఘాల్లో గొడవలు, గందరగోళాలు, కోట్లకు ఎక్కటం ఇవన్నీ వాక్యానుసారం కాదు, సైతానుడి రాజ్యం వారిలో ఉంది, సైతానుడి సంఘం వారిలో ఉంది. సైతానుడి కూడా సంఘం ఉంది, ఎక్కడో లేదు, మన సంఘంలోనే ఆడికి ఒక గ్రూప్ ఉంటుంది, ఆడి ఒక సంఘాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఏది ఈ కోట్లకి ఎక్కే బ్యాచ్, గొడవలు పెట్టేవాళ్ళు, మనస్పర్ధలు చేసేవాళ్ళు, దేవుని పనికి ఆటంకం కలిగే చేసేవాళ్ళు, సైతాను తంత్రాలు ఇవన్నీ. కనుక మనందరం ప్రభు యొక్క రక్తముతో కడుగబడిన సహోదరులుగా నివసించుట. ఎక్కడ? సంఘంలో. క్రీస్తు స్వరక్తమిచ్చిన సంపాదించిన సంఘంలో పరిశుద్ధత, నీతి, దేవుని యొక్క వాక్య సత్యము, దేవుని సన్నిధిలో ఐక్యత మనం కలిగి ఉండాలి. నివసించుటంటే ఒక ప్రదేశం, అదే సంఘం. మొట్టమొదటిగా సంఘంలో సహోదరులుగా ఐక్యత. సాధ్యమా? వేరు వేరు మనస్తత్వాలు ఉన్నాయి, వేరు వేరు ప్రదేశాల నుంచి వచ్చారు, వేరు వేరు రకాల ప్రజలు ఉన్నారు, అవన్నీ ఉన్నా సరే ప్రభు యొక్క రక్తం, అమూల్యమైన రక్తం మనల్ని అందరినీ ఏకం చేసింది, సమాధానపరుస్తుంది, అడ్డుగోడలను తొలగించేస్తుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మనం ఈ విషయాలన్నీ చూస్తాం. కనుక మనం ఎవరమైనా సరే ఐక్యత కలిగి మనం నివసించే వారంగా ఉండాలి. ఇంకా దేని మీద మన యొక్క ఆలోచన ఉండాలి? ఎఫెసీ పత్రిక చూడండి 4వ అధ్యాయం 1వచనం చూడండి, ఏమన్నాడు? కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుట యందు శ్రద్ధ కలిగిన వారై. గమనించరా, దేనిలో శ్రద్ధ ఉండాలి? భేదాలు కలుగు చేయటంలో కాదు, విభేదాలని సృష్టించటంలో కాదు, తగాదాని పెంచటంలో కాదు, సమస్యని పెంచటంలో కాదు, సమస్యని తగ్గించటంలో శ్రద్ధ కలిగి ఉండాలి. వివాదాన్ని తగ్గించటంలో, చల్లార్చటంలో శ్రద్ధ కలిగి ఉండాలి. కోపాన్ని, ద్వేషాన్ని, పగని చల్లార్చటంలో శ్రద్ధ కలిగి ఉండాలి. ఒకనినొకడు సహించుచు. ఏం చేయాలి? సహించుకోవాలి. నష్టపోయినా సరే, అవమానపరచబడినా సరే సహించుకోవాలి. ఏ సహనం తెలుసా? ఏసేపుకున్న సహనం మనకు ఉండాలి. ఏసేపు ప్రతి విషయములో, ఆయన 17 ఏండ్ల వయసు నుంచి దేవునిలో సహోదరులను క్షమించాడు. ఎక్కడ వరకే? ఐగుప్తు గవర్నర్ అయినా సరే క్షమించాడు. ఇదే సహించటం.
నష్టపోయాడా, దాన్ని దేవుడు లాభంగా మార్చాడు. అవమానపరచబడ్డాడా, దాన్ని ఘనతగా మార్చాడు. కనుక ఇప్పుడు నువ్వు నష్టపోయినా లేకపోతే అవమానపరచబడినా దాని అంతటికీ దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఏసేపు వలే సహించు, దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకొనవల్లని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బతిమాలుకొను చున్నాను. ఆజ్ఞాపించట్ల పౌలు గారు బ్రతిమాలుకొను చున్నాడు. నా ప్రియమైన వారలారా, ఐక్యత కన్నా గొప్పది ఇంకా లేనే లేదు. ఈ సత్యాన్ని, ఈ ఐక్యత ప్రాముఖ్యతని దేవుడు మనకి ఈ 133వ కీర్తన ద్వారా తెలియజేస్తున్నాడు. మనం ప్రభు సన్నిధికి వచ్చినట్లయితే ఐక్యతనిస్తాడు. మన హృదయములో సమాధానం, నెమ్మది, సంతోషం. పగ తీసివేస్తాడు, అసూయ తీసివేస్తాడు, కపటం తీసివేస్తాడు, ద్వేషం తీసివేస్తాడు, పగ తీసివేస్తాడు. మీకు ఒక సజీవ సంఘటన నేను జ్ఞాపకం చేస్తాను. ఒక ఆయన భార్యను చంపేశాడు పగతో. అడ్డం వచ్చింది, నా కూతురు చంపుతావురా అని ఆమెను కూడా చంపేసేసాడు. ఎక్కడికి వెళ్తాడుగా? జైలుకి వెళ్ళిపోయాడు. అక్కడ బైబిల్ చదివాడు, అక్కడ సత్యాన్ని తెలుసుకున్నాడు. పగ పోయింది, ద్వేషం పోయింది, చేసిన తప్పుకి కన్నీరు కార్చాడు, ఎంతో దుఃఖపడ్డాడు. ఈ తొందరలో నేను ఈ పని చేసేనే అని. ఇక ఆ తరువాత వచ్చాడు, క్షమాపణ వేడుకున్నాడు ప్రభువులో. ఇప్పుడు ఎలా ఉన్నాడంటే, అయ్యా నాలో క్రీస్తు ప్రభు ప్రేమ ఉంది, పగ లేదు, ద్వేషం లేదు, సమాధానం నాకుంది, సంతోషం నాకుంది, దేవుడిచ్చే ఆ ప్రేమను నేను పొందుకున్నాను అని చెప్పి ఇప్పుడు సాక్ష్యమిస్తూ సంఘాన్ని నడుపుతున్నాడు. ఇది మానవుడిగా ఎవ్వరూ చేయలేరు, క్రీస్తు ప్రభు అక్కడే చేస్తాడు. ఈ లోకంలో ఉన్న ఏ మార్గము చేయలేదు, క్రీస్తు ప్రభు అక్కడే చేస్తాడు. ఆయన రక్తం ద్వారా ఇది జరుగుద్ది. కనుక ప్రియమైన వారలారా, మనలో ఐక్యత యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకోవాలి. సహోదరులు ఐక్యత. మరి ఎక్కడ ఉండాలి ఐక్యత? ముందు సంఘంలో ముందు ఐక్యత ఉండాలి. ప్రభు రక్తం ద్వారా కడుగబడిన, సంపాదించిన సంఘంలో అందరూ ఐక్యతగా ఉండాలి. లోకం సంఘాన్ని గమనిస్తుంది, ఏంటి వీళ్ళు గుడికి వెళ్తున్నారు అని చెప్పి ఒక కన్ను కాదు, రెండు కళ్ళు కాదు, 1000 కళ్ళతో చూస్తుంది లోకం. మనం ఏం చూపించాలి? మన భక్తిని, మన విశ్వాసాన్ని, మన పరిశుద్ధతని, మన నీతిని, మన యొక్క సమాధానాన్ని, ఐక్యతని లోకానికి సంఘం చూపించాలి. ఈ సత్యాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. యేసు ప్రభు రక్త ప్రభావం ద్వారా మనలో ఐక్యత, సమాధానం, నెమ్మది, క్రీస్తు ప్రభు ప్రేమను మనకు దయచేస్తాడు. ఇది సాధ్యం. సంఘంలో ముందు కనపడాలి. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ముందు భార్య భర్తల మధ్య ఐక్యత ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మనకి బైబిల్లో ఎంతోమంది మనకి దైవికమైన భార్యాభర్తలు ఉన్నారు. మొట్టమొదటిగా ఎవరో తెలుసా? నోవహు, అతని భార్య. నోవహు చెప్పాడు ఏమని, అయ్యా 120 సంవత్సరాల తర్వాత నేను జలప్రలయాన్ని రప్పిస్తున్నాను, కనుక నీవు వాడ కట్టుకో, ఆ వాడలో నిన్ను భద్రపరుస్తాను, రక్షిస్తాను అనని చెప్పాడు. అప్పుడు నోవహు ఏం చేశాడు? అతని భార్య అతని పిల్లలకి చెప్పాడు. కనుక నోవహు వాడ కట్టుకుంటానికి ముందు తన కుటుంబాన్ని కట్టుకున్నాడు సమాధానంతో, ఐక్యతతో. మనందరం తెలుసుకోవలసిన సత్యం ఇదే. ఆదికాండం చూడండి, 7:7,
అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై వాడలో ప్రవేశించిరి. నోవహు, నోవహు భార్య. నోవహు చెప్పాడమ్మా దేవుడు కనపడ్డాడు, జలప్రళయం వస్తుందంట, ఇంతవరకు మనం చూడలేదు, వారు కట్టుకోమన్నాడు, వారేంటో మనకు తెలీదు, భూమి అంతా మునిగిపోద్దంట, నాశనం అయిపోద్దంట, ఇంతవరకు జరగలేదు, అయినా సరే విశ్వసించాడు. ఆ విశ్వాసం ఎవరిలోకి వెళ్ళింది? తన భార్యలోకి వెళ్ళింది. అలాగయ్యా సరే అట్టకి చేద్దాం ఆనందగాని, నువ్వు చేస్తే నాకెందుకు, నాకు సంబంధం లేదు అనలా. నేటి కాలంలో భార్యాభర్తల మధ్య ఐక్యత లోపిస్తుంది. క్రొత్తగా పెళ్ళైన వాళ్ళు విడిపోవటానికి సాహసిస్తున్నారు. చాలా బాధకరం ఇది. నువ్వెంత అంటే నువ్వెంత అంటున్నారు, దేవుని వాక్యం అలా లేదు. ఐక్యతను దేవుడు చెబుతుంది. భార్య భర్తకు లోబడి ఉండటం అలంకారం, భర్త భార్యను ప్రేమించటం అతని ధర్మం, తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకొనటం ఐక్యత, విడిపోవటం కాదు. సాతానుడు విడగొడతాడు. భార్య భర్తల మీద ఐక్యత లోపించిందంటే వారి మధ్యలో సైతానుడు ఉన్నాడని అర్థం. ఇంకేమీ లేదు. ఇక వాడేం చేస్తాడు? విడగొడతాడు, పడగొడతాడు. ఇప్పుడు కోర్టు కేసులు, తగాదాలు, విడిపోవటం, దూరంగా ఉండటం, ఇంట్లోనే ఉండి మనస్పర్ధలు కలిగి ఉండటం, పర సంబంధమైన సంబంధాలు కలిగి ఉండటం, ఇవన్నీ ఐక్యత లేకపోవటం అంతే. ఒక భర్త దేవుడు నాకు ఇచ్చిన భార్య అని అనుకోవాలి, ఒక భార్య దేవుడు నాకు ఇచ్చిన భర్త అనుకోవాలి. అలా అనుకుని ఇద్దరు ఏం చేయాలి? నోవహు అతని భార్య వలె. నోవహు కాలంలో ఇలాంటి బైబిల్ లేదు, చెప్పేవాళ్ళు లేరు, అతనికి అసలు ఏం విషయాలు తెలీదు, అయినా సరే ఐక్యత గమనించరా. కనుక ప్రియమైన వారలారా, మనం సంఘంలో మొట్టమొదటిగా ఐక్యత ఉండాలి, ఆ తరువాత భార్య భర్తల మధ్య ఐక్యత ఉండాలి. ఈ ఐక్యత కుటుంబాన్నంతటినీ ప్రభావితం చేస్తుంది. ఇంకా చెప్పాలి అంటే రెండు కుటుంబాలని ప్రభావితం చేస్తుంది. భర్త వైపు తల్లిదండ్రుల్ని, భార్య వైపు తల్లిదండ్రుల్ని, దేవుని ప్రేమను బట్టి భార్య భర్తలు ఇద్దరు ఐక్యతగా ఉన్నారు అంటే వాళ్ళు ఇద్దరు ఎంతో సంతోషిస్తారు. ఇది దేవుని యొక్క ప్రేమను బట్టి కానీ, ఆస్తులను బట్టి కాదు, డబ్బును బట్టి కాదు, హోదాలను బట్టి కాదు, చదువును బట్టి అంతకన్నా కాదు, కాదు, కాదు. గుర్తుపెట్టుకోండి, నేటి కాలంలో ఇవి ఎక్కువ కనపడుతున్నాయి. ఒక సాక్ష్యం చెప్పాడు ఒక ఆయన, ఒక విషయం చెప్పాడు. ఇవాళ ఖర్చు ఎంతమ్మా? 500. సరే ఇదిగో 250 నీకు ఇచ్చేస్తున్నాను. ఆమె ఖర్చు పెట్టిందనుకో, ఈయన 250 ఇచ్చేస్తాడు. ఆయన 400 ఖర్చు పెట్టాడు అనుకో, ఈమె 200 ఇచ్చేస్తుంది. ఇది ఐక్యత? సైతానుడు ఉండాలి ఇళ్ళల్లో. ఇది కాదు. ఇలాంటి సంఘటన నేటి కాలంలో చూస్తున్నాం. నీ డబ్బు నీదే, నా డబ్బు నాదే, నా వ్యవహారాలు నాయే, నీ వ్యవహారాలు నీయే. ఇదేంటిది? దీని అంతటికన్నా ఇంకా బాధకరమైనది ఏంటంటే సహజీవనం అంటున్నారు, లైవ్లీ రిలేషన్షిప్ అంటే ఏంటిది? ఇది సైతాను ప్రవృత్తి. దేవుని చిత్తం ఇది కానీ, దేవుని పద్ధతి ఇది కానీ కాదు. సృష్టి తరువాత దేవుడు పునాది వేసింది వివాహానికి, అంతేగాని సహజీవనాలు, మగాళ్ళు మగాళ్ళు మగాళ్ళు, ఆడోళ్ళు ఆడోళ్ళు ఆడోళ్ళు, ఇవి కానే కాదు. సైతాను సంబంధాలు ఇవి. ఆ తర్వాత ఒకళ్ళపైకి ఒకళ్ళు దగ్గోసుకుంటాం, ఆ తర్వాత పెట్రోల్ పొలిచి కాల్ చేయటం,
ఎలాంటివే జరుగుతాయి అంతే. మనం ఎన్ని చూస్తలేదు ఎలాంటివి? అక్రమ సంబంధాల ద్వారా నేటి కాలంలో ఇలాంటివి ఎక్కువైపోయినాయి. దీనికి ఒక్కటే కారణం, దేవుని ప్రేమ లోపించటం, ఐక్యత లోపించటం, సమాధానం లేకుండా జీవించటం, నెమ్మది లేకుండా జీవించటం, కక్షలు, కార్పణ్యాలు, పగ, ద్వేషం, అసూయ, కలహం, హింస, చివరికి ఒకరినొకరు చంపుకుంటాం. కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య ఐక్యత ముందు నోవాహు నోవాహు భార్య వలె ఉండాలి. ఇంకో కుటుంబం కూడా బైబిల్లోనే ఉంది, అబ్రహాము శారా. ఆదికాండం 11వ అధ్యాయంలో అబ్రహాం చెప్పాడు, అమ్మ నాకు దేవుడు కనపడ్డాడు, ఆయన ఒక దేశం చూపిస్తాడంట, అక్కడికి వెళ్ళమన్నాడు ఆనని ఆనని చెప్పాడు. పెట్టి బేట చదువుకోమన్నాడు. సర్లే అయ్యా నేను కూడా చదువుకుంటాను, ఆమె సంచి ఆమె చదువుకుంది, ఈయన సంచి ఈయన చదువుకున్నారు, ఇద్దరు నెత్తి మీద పెట్టుకున్నారు. అందరూ అడిగారు ఆ ఊరోళ్ళు, ఊరు అనే ఊరు అది, ఎక్కడికి వెళ్తున్నారు? దేవుడు మమ్మల్ని ఆయన చూపించే దేశానికి వెళ్ళమన్నాడు, ఎక్కడికో మాకు తెలియదు, దేవుడు చెప్పాడు, మేము వెళ్ళిపోతున్నాం అన్నారు. ఇద్దరు కలిసి ప్రయాణం అయ్యారు. ఐక్యత, ఏమి ఎదురు చెప్పలేదు. భార్య భర్తల మధ్య జీవితాంతము ఒక ఐక్యత బంధంగా ఉండాలి. కుటుంబ వ్యవస్థ నిర్వీర్యం అయిపోతుంది, బలహీనమైపోతుంది, రక్త సంబంధాలే బలహీనపడి తెగిపోతున్న నేటి దినాల్లో ప్రభు ఐక్యతని చెప్తూ ఉన్నాడు. ఐక్యత కలిగిస్తానంటున్నాడు. క్షమించు, లోబడు, ఓర్చుకో, ఆ తరువాత దేవుడు నీకు గొప్ప ఘనతని ధన్యతని దేవుడు ఇస్తాడు. ఇలాంటి సజీవ సాక్ష్యాలు చెప్పాలంటే నేను ఎన్నో చెప్పగలను. కనుక ప్రియమైన వారలారా, కుటుంబాల మధ్య మన ఐక్యత ఉండాలి, అనగా భార్య భర్తల మధ్య ఐక్యత. క్రొత్త నిబంధనలో ఉన్నారు, మనం చదవనక్కర్లేదు. అకుల ప్రిస్కిల్ల వీళ్ళిద్దరూ ప్రతి విషయములో ఐక్యత. దేవుని సేవ చేయటంలో, పౌలు గారికి సహకారం అందించటంలో, అపోల్లో గారిని చేర్చుకొని ఆయన్ని ప్రోత్సహించటంలో, వాళ్ళ ఇంట్లో సంఘం నిర్వహించటంలో, అంతేకాదు పౌలు గారికి వాళ్ళ ప్రాణాలైనా అర్పించటంలో అకుల ప్రిస్కిల్ల గారు ఇద్దరూ ఐక్యతగా ఉన్నారు. పరలోక రాజ్యంలో వీళ్ళ పేర్లు ఎంత ఉన్నతంగా ఉన్నాయో చూసుకోండి. లూకాసు వార్త 1వ అధ్యాయంలో కూడా ఉన్నది, జకర్యా ఎలిజబెత్ ఐక్యత. కనుక మన జీవితాల్లో భార్య భర్తల మధ్య ఐక్యత మనం కలిగి ఉండాలి. అలాంటి ఐక్యత కలిగి ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో మన జీవితాలు గొప్పగా మేలు మనోహరంగా ఉంటాయి. ఆశీర్వాదం, శాశ్వత జీవే మనకుంటుంది. అలాంటి ధన్యత ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, నాయన, భార్య భర్తల మధ్య మీరికి ఐక్యతను దయచేసి నడిపించమని మా ప్రభు అని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.